నిజంగాని ఎందుకని ఇప్పుడు ఫైటర్స్ అంటేనే అసలు ఇప్పుడంటే ఓకే ఇవాళ ఆరోగ్యం మీద శ్రద్ధలు ఎన్ని పెరిగినాయి కాబట్టి కొంతవరకు డైజెస్ట్ అవుతుంది. కానీ మీరు ఎంట్రీ ఇచ్చిన టైంలో ఫైటర్స్ అంటే తినటం తాగటం అనే ఒక కల్చర్ ఇదే ఉండేది. రియల్గా ఎందుకంటే మనం తప్పంటలేదు అప్పుడు ఫైటర్స్గా ఏంటంటే ఫైటర్స్ వచ్చిన వాళ్ళు కొంచెం గొడవల్లో ఉండు ఒక రవిడీజ్గా ఉండేవాళ్ళు ఆ రఫ్నెస్ ఉండేవాళ్ళే వచ్చేవాళ్ళు. ఆ వర్క్ కూడా అలాంటిది అలాంటిది దెబ్బలు తినాలి అన్ని చేయాలి కాబట్టి ఇక తప్పదు ఇక ఆ టైంలో మా ముందు హీరోలు కూడా ఫైట్ అయిపోయిన తర్వాత హీరోలు కూడా మా ఫైటర్స్కి ముందు ప్రొవైడ్ చేస్తారు సరదా ఫ్రెండ్షిప్గా ఇచ్చి పుచ్చుకోవటాలన్నమాట. మరి మీరు అంత దగ్గరగా అందరినీ అబ్జర్వ్ చేసి రాజు మాస్టర్ గారి దగ్గర అన్ని చేస్తూ మీకు రాజు మాస్టర్ గారు మేము ముందు పోసి ఇచ్చేవాళ్ళం ఇచ్చేవాళ్ళు. మరి అంత ఉండి కనీసం మరి చేత్తో ఇచ్చేటప్పుడు కానీ తర్వాత కానీ దాన్ని ఎందుకు మీరు దానికి అలవాటు కాలేకపోయారు? దానికి మెయిన్ రీజన్ మా ఫాదరే మా గురువు. మా నాన్నగారు కూడా అన్ని అలవాట్లు ఉండేవి ఇట్లా డ్రింక్స్ ఊర్లో రెస్పాన్సిబుల్ లేక ఉండేవాళ్ళు అనమాట. అందుకని మా మిమ్మల్ని చదవటం కూడా స్కూల్ కూడా వెళ్ళలేదు అసలు. అప్పుడు మాకు ఓహో రెస్పాన్సిబుల్ లేకుండా ఫాదర్ ఉన్నాడు కాబట్టి మా నాయనమ్మ ఉంది ఇలాంటి నాన్నగారు చేసిన పని మీరు చేయొద్దే అని మమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కొట్టేపించుకున్నాం. దాని ప్రకారం నాన్నగారు చేసిన పని మనం చేయకూడదు అనేది చాలా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకున్నాను అనమాట. అది అంత ఏదైతే నేను గురు ఒకటే ఒకటి గురు గారు మన క్యారెక్టరు పర్ఫెక్ట్గా ఒక క్యారెక్టరేషన్ పోషిస్తూ వస్తే నిజమైన మనస్ఫూర్తిగా మనకి ఇది కాదు ఇది కాదు ఇది కాదంటూ వస్తే ఇప్పుడు అన్నయ్య అన్నయ్య లాంటి వాళ్ళు ఒక స్టేజ్ మీద అంటే మీరు ఒక మా గురించి మాట్లాడుతున్నారంటే మేము ఎన్ని యశనాలకు దూరంగా ఉన్నందువల్లే కదా అది మనకు దక్కింది. ఒక బయట మాసే హైదరాబాద్ వచ్చినప్పుడు సినిమా డైరెక్టర్లు కూర్చొని ఈవినింగ్ పార్టీకి కూర్చొని మనం చేయబోతున్నాం మనం ఎలా చేద్దాం కొన్ని పార్టీలు కూర్చున్నాం లేదు సార్ మీరు పర్లేదు సార్ మా ఊరి ఎదకపోయినా పర్లేదు కానీ మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాం పర్లేదు కానీ అనే డిసిషన్ స్ట్రాంగ్గా తీసుకున్నాం. ఆ స్ట్రాంగే ఈరోజు ఒక అన్నయ్య నోటిగుండ రామలక్ష్మణులు వాళ్ళని చూసి అంత నేర్చుకోవాలని ఒక స్టేజ్ అన్నప్పుడు మాకు చాలా ఆనందం వేసింది. అసలు ఏంటి ఇటన్నిటికీ ఏంటంటే గురుగారు రీజన్స్ అంటున్నారు చూస్తున్నా సరదాగా ఇది.